హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. మీకు మా యొక్క ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మనం ఫోటోషాప్లోని లేయర్ టూల్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఇమేజ్లో కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో చూడండి, మోడ్ అండ్ అడ్జస్ట్మెంట్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. మోడ్, ఓపెన్ ది ఇమేజ్. ఇక్కడ చూడండి, మోడ్ అనగానే మనకి ఇక్కడ ఆర్జీబీ అని ఇవ్వడం జరిగింది. ఈ మోడ్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో న్యూలో నేర్చుకోవడం జరిగింది. ఇది ఆప్షన్ ఇందులో లేయర్లో ఇవ్వడం జరుగుతూ, ఇది ఆప్షన్ ఇమేజ్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మోడ్ యొక్క ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఇందులో చూడండి, ఇంకా ఫస్ట్ ఆప్షన్ మోడ్కు అడ్జస్ట్ ముందు డూప్లికేట్. మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇమేజ్ కావాలి. ఇమేజ్ అనేది మనం వర్క్ చేసిన తర్వాత సేవ్ చేస్తే ఇమేజ్ అనేది మనం సేవ్ చేసిన టైప్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఇమేజ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్గా ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఇమేజ్ ఓపెన్ చేయగానే డూప్లికేట్ క్రియేట్ చేసుకోండి. ఓపెన్ ది ఇమేజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ అంది ఇమేజ్ మెనూ బార్ డూప్లికేట్. ఓకే, కాపీ ఇమేజ్ ఒరిజినల్ తీసాను, ఒరిజినల్ తీసాను, డూప్లికేట్ చేసిన ఒరిజినల్ తీసాను. ఇప్పుడు ఇమేజ్ మీద మీకు ఇలాంటి వర్క్ చేసినా కూడా ఒరిజినల్ అనేది సేఫ్గా ఉండడం జరుగుతుంది. మోడ్ ఫస్ట్ ఓపెన్ ది బ్యాక్గ్రౌండ్ మోడ్. ఆల్రెడీ మీకు ఇవన్నీ నేను చూడడం జరిగింది. గ్రే స్కేల్, మన ఎడిటింగ్లో ఇమేజ్ అనేది కొన్ని బ్లాక్ అనేవి కలరు ఇలా చాలా టైప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇమేజ్ ఇప్పుడు ఏ స్టైల్లో ఉన్నది, ఇప్పుడు మనకు ఆర్జీబీలో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇస్తారు మనకు ఆర్జీబీ. మనకు ఈ ఇమేజ్ బ్లాక్ అనేవిలో కావాలి. సెలెక్ట్ ది ఇమేజ్ మోడ్ గ్రే స్కేల్. లేదు, ఇమేజ్ నాకు ఆర్జీబీ కలర్స్ వద్దు, సిఎంవైకే కలర్స్ కావాలి. మోడ్ సిఎంవైకే, సిఎంవైకే అంటే మనం కలర్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్గా ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ న్యూ ఆప్షన్లే చెప్పడం జరిగింది. గ్రే స్కేల్ బ్లాక్ అండ్ వైట్ ఆర్జీబీ అనేది మీకు కలర్ ప్రింట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీబీ సిఎంవైకే సియాన్ మెజెంటా ఎల్లో అండ్ బ్లాక్ ఈ ఫోర్ కలర్స్ని మనకు ప్రింట్ చేసుకోవడానికి మన కలర్స్ని ఎడిటింగ్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అనేది మనకు ఫోటోషాప్లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. అడ్జస్ట్మెంట్ దేనికి అడ్జస్ట్ చేస్తున్నాం, ఏంటి అడ్జస్ట్ చేస్తున్నాం? ఇక్కడ లేయర్స్ అంటున్నాము, లేయర్స్ని మనము నచ్చిన లేయర్ తయారు తీసుకొని మన ప్లేస్ నాకు నచ్చిన ప్లేస్లో లేను ఇమేజ్ ఎక్కించుకొని అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా అడ్జస్ట్మెంటే, అది అడ్జస్ట్మెంటే, ఇది అడ్జస్ట్మెంటే. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కలర్ అడ్జస్ట్మెంట్, కలర్ సంబంధించిన ఆప్షన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ అయిన ఫోటో బ్రైట్నెస్ బ్రైట్ చేయడము, కొద్దిగా బ్రైట్ ఎక్కువ ఉన్న ఫోటోని కొద్దిగా డార్క్ చేయడము, మన కలర్ని అనేది మన నచ్చిన లెవెల్లో ఎంత పర్సంటేజ్ కావాలి, ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఆ పర్సెంటేజ్ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. లెవెల్స్, కలర్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్గా ఉంటుంది. ఇమేజ్ అడ్జస్ట్మెంట్ లెవెల్ కంట్రోల్ ఎల్ కూర్చోండి. ఇక్కడ మన మోడ్ ఏమున్నది, సేమ్ వైకేలా ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మనకు సేమ్ వైకేనే చూడ జరుగుతుంది. అంటే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లే కలర్ అడ్జస్టింగ్ జరుగుతుంది. అంటే ఆర్జీబీ ఉంటే ఆర్జీబీ సేమ్ వైకే, సేమ్ వైకే సియాన్ మెజెంటా ఎల్లో బ్లాక్ ఫోర్ కలర్స్ క్యాన్సల్. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను చేంజ్ చేస్తాను, మోడ్ చేంజ్ చేస్తాను ఆర్జీబీ ఆర్జీబీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్. ఇక్కడ మనకు 3 యాంకర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది.
ఇమేజ్ మనకి ఇక్కడ వైట్ కావాలి, బ్రైట్నెస్ పెరగాలి, లేదా ఒక డార్క్ కావాలి. మా కలర్ పాయింట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ లేదు, నాకు ఓన్లీ రెడ్డే కావాలి, గ్రీన్ కావాలి, బ్లూ కావాలి, లేదు నాకు బ్లూ కావాలి, ఇక్కడ మనకు కావాల్సిన కలర్ పర్సంటేజ్ని ఎక్కువ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఆర్జీబీ మోడ్లో ఉన్నప్పుడేమో ఆల్ కలర్స్ అనేది మిక్సింగ్ చేయడం జరుగుతుంది. క్యాన్సల్. ప్రెస్ ఆల్ట్ రీసెట్. చూడండి ఇక్కడ లేదు, మేము చేయలేము అడ్జస్ట్మెంటు, డిఫాల్ట్ కావాలి, లెవెల్స్ చేయలేము, డిఫాల్ట్ కావాలి, ఇమేజ్ అడ్జస్ట్మెంట్, ఆటో లెవెల్స్, షిఫ్ట్ కంట్రోల్ ఎల్. చూడండి డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా నెంబర్కు సమ్ లెవెల్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ కాంట్రాస్ట్, ఆటో కాంట్రాస్ట్ డిఫాల్ట్ ఆప్షన్, అడ్జస్ట్ నో అడ్జస్ట్మెంట్స్, ఆటో కలర్. ఈ ఆటో అనేది డిఫాల్ట్గా మనకి ఎంత పర్సంటేజ్ కావాలో డిఫాల్ట్గా తీసుకొని జరుగుతుంది. కర్వ్, ఇంతవరకు మీరు ఇంత ఆప్షన్ యాంకర్ ఫ్యాన్స్ మూడు వచ్చేయడం జరిగింది. ఇక్కడ యాంకర్ ఫ్యాన్స్ కర్వ్ ద్వారా ఇక్కడ మన డ్రాయింగ్ ఆల్ట్ రీసెట్ చూడండి. ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ, అంటే ఇది కూడా ఈక్వల్ టు కలర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్, కలర్ లెవెల్స్ ఆప్షన్స్. కలర్ బ్యాలెన్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఫస్ట్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ చూద్దాం. లెవెలు ప్లస్ కరువు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఈ మూడు ఆప్షన్స్ కూడా ఈక్వల్. క్యాన్సల్. హ్యూ అండ్ సాచురేషన్ డిస్సాచురేట్. ఇందులో ముందు మనం కలర్ బ్యాలెన్స్ చేసుకుందాం. కంట్రోల్ బి, వన్ సైడ్ రెడ్ ఇందులో మనకు ఇంతవరకు ఆర్జీబీ లేదా సేమ్ వైకైనా చూడడం జరిగింది లెవెల్స్లో. ఇక్కడ చూడండి మనకు సిక్స్ కలర్స్ చేయడం జరిగింది, సియాన్ మెజెంటెల్లో రెడ్ గ్రీన్ బ్లూ. చూడండి ఇక్కడ నాకు రెడ్ సియాన్ కావాలి, బ్లూ కావాలి, మెజెంటా. ఎంత పర్సంటేజ్ కావాలి ఇక్కడ చూడండి, మనం పర్సంటేజ్ మూవ్ చేస్తుంటే పైన టోటల్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సిన పర్సెంట్ కావాల్సిన కలర్ మిక్స్ చేసుకోవడానికి ఈ సియాన్ కలర్ బ్యాలెన్స్ అనేది యూజ్గా ఉంటుంది. సియాన్, మెజెంటా, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ సిక్స్ కలర్స్ ద్వారా మనకు అడ్జస్ట్ కలర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కలర్ బ్యాలెన్స్ అనేది యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ హ్యూ అండ్ సాచురేషన్. హ్యూ సాచురేషన్ లైట్. ఇక్కడ చూడండి ఇక్కడ మనం మీడియో గమనించండి, నేను మూవ్ చేస్తున్నాను. హ్యూ మూవ్ చేసినప్పుడు మీకు మన బ్యాక్గ్రౌండ్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఇమేజ్ వైట్ కాకుండా వేరే కలర్ ఇమేజ్ తీసుకుందాం.
ఓకే డూప్లికేట్ ఓకే మోడ్ కంట్రోల్ యు. ఇప్పుడు నాకు హ్యూఎన్ ఛార్జింగ్ యొక్క విలువ ఆప్షన్ చూడండి. ఇక్కడ మనం వర్క్ చేస్తూ ఉంటాం, మన వర్క్లో కొన్ని కలర్స్ చేంజ్ చేయాలి. ఉదాహరణకు డ్రెస్ కలర్, టై కలర్, ఎనీ వన్ ఐస్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇలా మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి. కంట్రోల్ యు. ఇక్కడ నాకు డ్రెస్ కలర్ వేరే కలర్ కావాలి. చూడండి ఇక్కడ ఏ కలర్ వస్తుందో, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, మన డ్రెస్ కలర్ అనేది నెంబర్ ఆఫ్ కలర్స్గా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ గ్రీన్లో ఉంచుకున్నాను. సాచురేషన్, బ్రైట్నెస్, సాచురేషన్ ప్లస్ ఇస్తున్నాము మనకి ఇమేజ్ బ్రైట్గా ఉంటుంది, మైనస్ ఇస్తున్నాము టోటల్ ఇమేజ్ గ్రే స్కేల్ ఈక్వల్ టు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ టోటల్ బ్లాక్ అండ్ వైట్ చేంజ్ చేయడం జరుగుతుంది. లైట్నెస్ వన్ సైడ్ వైట్, వన్ సైడ్ బ్లాక్. ఇక్కడ చూడండి మనం చేంజ్ చేస్తే ఇమేజ్ టోటల్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఓన్లీ డ్రెస్సే చేంజ్ కావాలి, ఇమేజ్ కాకుండా నాకు అందులో ఒక డ్రెస్ మాత్రమే చేంజ్ చేయాలనుకున్నాను. కంట్రోల్ యు. సెలెక్ట్ ది పింక్ కలర్. ఓకే ఆల్ట్ నో, ఇలా కూడా మనకు ఆప్షన్ అది వర్కౌట్ అవుతుంది. ఇలా చేయాలి, సింపుల్ ప్రాసెస్. మనకు టూల్స్ గురించి నేర్చుకున్నాం, పెన్ టూల్ అండ్ లాసర్ టూల్. ఇక్కడ మీకు ఏ పార్ట్ కావాలి, క్యాన్సిల్, పాలిగన్ లాసర్ టూల్, సెలెక్ట్ ది సమ్ పార్ట్ ఆఫ్ ది ఇమేజ్, కంట్రోల్ యు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం సెలెక్ట్ చేస్తే టోటల్ ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది, టోటల్ ఇమేజ్ ప్లస్ ఫేస్ కలర్, ఐస్ కలర్, డ్రెస్ కలర్ అన్నీ చేంజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన సెలెక్టింగ్ ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ మాత్రమే కలర్ చేంజ్ చేయడం జరుగుతుంది. చూడండి మీరే చేంజ్ గమనిస్తున్న చూడండి, అక్కడ టోటల్ ఇమేజ్ కాకుండా మనకు నచ్చిన పార్ట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి కంప్లీట్ చేసి చూపిస్తాను ఒక ఆప్షన్, ఎల్లో. ఓకే కంట్రోల్ డి, డి సెలెక్ట్ ది సెలెక్షన్. డ్రెస్ కలర్ ఏమో పింక్ ఉంది, అక్కడ ఇచ్చిన కలర్ ఏమో మనకు ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు నచ్చిన పార్ట్స్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఈ కంట్రోల్ సాచురేషన్, యూఎన్ సాచురేషన్ ఈజీగా ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారానే మీకు మీకు ఇంట్లో ఉన్న పాత ఫొటోస్, బ్లాక్ అండ్ ఫొటోస్ని కలర్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఓల్డ్ ఫొటోస్, కొంతమంది చాలా ఓల్డ్ ఫొటోస్ ఇవ్వడం ఉండడం జరుగుతుంది. ఆ ఫొటోస్ మీ కలర్లో చూడాలనుకుంటున్నారు అంటే ఈ ఆప్షన్స్ ద్వారానే, అంటే మనకు నచ్చిన పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ పార్ట్ కలర్ అప్లై చేసుకొని కలర్ ఫొటోస్గా తయారు చేయడం జరుగుతుంది. హ్యూ అండ్ సాచురేషన్.
కంట్రోల్ డి. నెక్స్ట్ ఆప్షన్ రీప్లేస్ కలర్ సెలెక్ట్ కలర్ ఛానల్ మిక్స్ గ్రేడియంట్ ఇన్వర్ట్. ఇక్కడ చూడండి ఇన్వర్ట్ అనేది మనకు ఇన్వర్ట్ ఇన్వర్ట్ మీన్ ఆపోజిట్. ఇప్పుడంటే మీకు మెమరీ కార్డు ద్వారా ఫొటోస్ తీయడం చూస్తున్నారు. ఇప్పుడు కెమెరాలో మనకు ఇప్పుడు మెమరీ కార్డ్ వేసి ఫోటోలు తీస్తున్నారు. ప్రీవియస్ ఇంతకుముందు ఫొటోస్లో మనకు నెగిటివ్ రీల్, ఇప్పుడు రీల్ చూసారా మీరు, ఆ రీల్లో చూడండి కలర్స్ మనకి ఆపోజిట్ కలర్స్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్వర్ట్ చేస్తే మన నెగిటివ్ మన రీల్ ఎట్లా ఉన్నదో అదే స్టైల్లో ఒక ఫోటో అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంచెం మీకు మీకు ఐడియా లేకుంటే మీ ఇంట్లో ఉన్న పాత రీల్ నెగిటివ్స్ చూడండి, అందులో ఫోటోస్ చూడండి, సేమ్ ఇలానే కనబడుతుంది. అంటే ఆపోజిట్ కలర్స్ ఇన్వర్ట్ అనేది, ఇన్వర్ట్ మీన్స్ ఆపోజిట్. అంటే మీకు నచ్చిన మీకు పాత దానికి పూర్తి కలర్కి ఆపోజిట్ కలర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కంట్రోల్ చేట్. లాస్ట్ ఆప్షన్ వేరియేషన్స్. మనం ఇంతవరకు ఆల్రెడీ ఆప్షన్ చూసాం, లెవెల్స్ కరు కలర్ బ్రైట్నెస్ కలర్ బ్యాలెన్స్ టోటల్ అన్నిటికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మీరు చూసిన ప్రతి ఒక్క కలర్ ఈ వేరియేషన్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒరిజినల్ కరెక్ట్ పిక్ గ్రీన్ ఎల్లో సియాన్ పిక్ రెడ్ బ్లూ మెజెంటా డార్కర్ లైటర్. అంటే ఇంత ప్రీవియస్ మీరు ఏం నేర్చుకున్నారో లెవెల్స్ నుంచి యుఎన్ సచెన్స్ దాక ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఇందులో వేరియేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ కలర్ ఇప్పుడు నాకు జస్ట్ ఏంటంటే పింక్ లైట్ పింక్లో ఉన్నది, డార్క్ కావాలి. ఓకే డార్క్ ఎక్కువ అనిపిస్తుంది. రీసెట్ ఎల్లో చూడండి ఇక్కడ మనకు మెజెంటా ఒరిజినల్ సియాన్ లైట్. అంటే ఇక్కడ ఇంత ప్రీవియస్ మనకు ప్రీవియస్ ఏం నేర్చుకున్నామో ప్రతి ఒక్క వేరియేషన్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఆల్ కలర్స్ ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది. గ్రీన్ మెజెంటా ప్రతి ఒక్కటి మీరు నచ్చే కలర్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ యొక్క పార్ట్స్ని చేంజ్ చేసుకోవడానికి ఈక్వల్ ఇంత మీకు యుఎన్ సచిన్ ఇట్లా చూపించాను, మీరు నచ్చిన పార్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ పార్ట్ వరకు మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్గా ఉంటుంది. క్యాన్సల్. ఇది అడ్జస్ట్మెంట్ సంబంధించిన ఆప్షన్. ఈ వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి.